పాఠశాలల విలీనం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం మీద కొన్ని చోట్ల తల్లిదండ్రులు పిల్లలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వ్యతిరేకత వ్యక్తం చేసుకుంటూ ఆందోళనలు ఏవైతే చేస్తూ ఉన్నారో ఇవి జెన్యున్, ఇవేమి రాజకీయ ప్రేరేపితమైనవి కాదు. పిల్లలను దూరం స్కూళ్ళకు పంపించలేమనే భయం, పిల్లలను స్కూళ్ళకి ఎలా పంపించాలి అనే భయం, కొన్ని దగ్గర వాగులు వంకలు దాటి పిల్లలను స్కూళ్ళకి ఎలా పంపించాలి అనే భయం, వర్షాలు వస్తే ఆ నీళ్లు దాటుకొని పిల్లలు ఎలా స్కూళ్ళకు వెళ్తారు అనే భయం. ఎక్కడో మనం సేఫెస్ట్ ప్లేస్లో ఉండి అంతా ఇలాగే ఉంది అనుకుంటే కుదరదు. గ్రౌండ్ లెవెల్ ఇటువంటి సమస్యలు చాలానే ఉన్నాయి. కొంచెం దూరం పిల్లలు తీసుకెళ్తే చిన్న చిన్న పిల్లల్ని తల్లిదండ్రులకు పోతే కుక్కలు పీక తినే పరిస్థితి కూడా కొన్ని దగ్గరలో మనం వేరే వేరే చోట్ల చూస్తున్నాం. అక్కడక్కడ ఏం మామూలు విషయం కాదు దీన్ని. ఇటువంటి దగ్గర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మధ్యలో నేను కూడా చెప్పాను, అది ఎక్కడైనా సమస్య ఉంటే, ఎక్కడైనా సివియర్ సమస్య ఉంటే ఆపేయండి అబ్బా, అక్కడ సమస్య లేని దగ్గర మాత్రమే దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళండి, దశల వారీగా ముందుకెళ్ళండి, వచ్చిన నష్టం ఏంటి అని మనం కూడా మధ్యలో మాట్లాడాం. అయినా కూడా కొన్ని చోట్ల అధికారులు ప్రెజర్ చేసి మరీ ఈ విలీన ప్రక్రియను పూర్తి చేయాలి అని చెప్పి పైనుంచి ప్రెజర్స్ అని చెప్పి నేను మాట్లాడిన చాలామంది ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంబీఓలు చెప్పినటువంటి ఈ మాట ఇలా పైనుంచి కూడా ప్రెజర్స్ వస్తున్నాయి అని, ఇవే ఆ పైనుండి డిఈఓలకు కూడా వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో బోత్స సత్యనారాయణ గారు ఒక మంచి పని, సీరియస్లీ ఒక మంచి పని ఏంటి, ఎమ్మెల్యేలకు తాను లేఖలు రాశారు పాఠశాలల ఈ విలీనానికి సంబంధించి. ఎక్కడైనా కనుక సివియర్ సమస్యలు ఉంటే వంకలు వాగులు కాలువలు దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఎక్కడైనా ఉంటే దయచేసి దాన్ని సాల్వ్ చేయడంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. అలాంటి సమస్య ఎక్కడెక్కడైతే ఉందో ఆ ఉన్నదాన్ని నా దృష్టికి తీసుకొని రండి. ఈ నెల 18వ తేదీ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అందరం అసెంబ్లీకి వస్తూ ఉన్నాం కదా శాసనసభకు, అక్కడ లిఖితపూర్వకంగా నాకు అందజేయండి, ఈ సమస్యను మనం పరిష్కరిద్దాం. విద్యార్థుల భయాన్ని తల్లిదండ్రుల ఆందోళనలను తగ్గిద్దామని చెప్పి అందరి ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. చాలా ప్రోగ్రెసివ్ స్టెప్, అందులో అయితే నోడో చాలా మంచి నిర్ణయం. ఒక నిర్ణయం తీసుకున్నాం కదా గుడ్డిగానే ముందుకెళ్ళిపోవాలి అన్నది కరెక్ట్ కాదు. బోత్స సత్యనారాయణ గారు లేఖలు రాయడం మంచి సంప్రదాయం, మంచి నిర్ణయం. ఎమ్మెల్యేలకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయని, ఎందుకంటే జనాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు కాబట్టి. మరి వాళ్ళను భాగస్వాములు చేయాలనుకున్నది మంచి నిర్ణయం మంత్రి గారు. ఎక్కడైనా సివియర్ ఉన్న దగ్గర ఆపేయండి, పిల్లలను దయచేసి విద్యకు దూరం చేయకండి. పాఠశాలలకు పిల్లలను పంపించి సాయంత్రం వాళ్ళు వచ్చేంత వరకు ఎక్కడో పొలాలలో పనులు చేసుకునే తల్లిదండ్రులకు, ఎక్కడో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే తల్లిదండ్రులకు టెన్షన్ మిగిల్చకండి. మీరు ఈ పని చేయండి, లేకపోతే మంచి చదువు చెప్పుకుందామన్న మీ ఉద్దేశమేమో కానీ చదువుకు పంపించాలనే భయపడే అటువంటి పిల్లలను, బడులకు దూరమయ్యే పిల్లలు కనుక మనం చూస్తాం, ఇది అంత ఆశామాషిగా కొట్టేసి వ్యవహారం కాదు. దయచేసి ఎమ్మెల్యేలు కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉన్న దగ్గర దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మంత్రి గారికి లిఖితపూర్వక లేఖలు ఇవ్వండి. ఇబ్బంది ఉన్న దగ్గర ఈ సంవత్సరం ఆపేయండి.